ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే అయినప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే గెలిచిండు. గెలిచినప్పుడు కూడా మా ఏరియా కూడా సరే ఆయన ప్రతిపక్షం ఉండు కాబట్టి ఆయనకు నిధులు ఇవ్వలేదు, ఏం పని కూడా చేయలేదు. ఇప్పుడు మరి నా వల్ల కూడా రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం డెవలప్ అవుతుందని ఆయన ఒక అభిప్రాయంతో రాజీనామా చేసిండు. ఆ రాజీనామా ప్రకారం మరి ఇక్కడ కూడా తంగడిపల్లి రోడ్డు కూడా మరి నీళ్లు లేనిది. మరి కేసీఆర్ వచ్చే రోజే ఆ డాంబర్ పడాలని కారణం ఏంటి? ఇప్పుడు దానివల్లనే కదా ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు హరీష్ రావు ఏ ఏరియానే వాళ్ళ ఏరియా ఒక డెవలప్మెంట్ చేసుకుందంటే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ ముగ్గురు ఏరియానే. ఈ ఏరియాలో ఈ చౌడుపల్లి ఏరియాకు మరి ఒక 10 లక్షలు ఇచ్చి ఏదన్నా పని చేసిరా వచ్చి చూపించమను సాధన అయితే. అదేను ఆయన టర్న్లో కూడా 5 ఏళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలిచ్చింది. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరి మా ఏరియా కూడా 1 లక్ష రూపాయలు పెట్టి ఒక రోడ్డు వేసింది లేదు, ఏ అభివృద్ధిలో ఆయన తోటి కాలేదు. ఏం చూపించమని రమను, ఆయనకు దమ్ముంటే లింగో చూడడం రమను చూపించానికి. ఈ పని నేను చేసినని చెప్పమని మాకు మా ముందు చెప్పమను, చెప్తే మేము దానికి సమాధానం చెప్తాం. ఆయన చూపించమని రాదు, ఆయనకు వచ్చిన చేసింది ఏందో, ఏం పని చేయలే ఆయన పని చేయలేదు. ఆయన వ్యతిరేకంతో లింగో మళ్ళా పోయిన ఎలక్షన్లో మరి రాజగోపాల్ రెడ్డి గెలిచిండు, రాజగోపాల్ రెడ్డి గెలిచిండు. ఆయన కూడా ప్రతిపక్షం కాబట్టి వీళ్ళని కూడా అసెంబ్లీలో మాట్లాడకుండా కూడా వాళ్ళకు నిధులు ఇవ్వకుండా కూడా మరి రాలేదు రాజీనామా. రాజగోపాల్ రెడ్డి ఏరియా గెలిచినాక రాలేదంటే మరి నిధులు ఇంది మాత్రం ఏమొస్తాడు? నిధులు ఇస్తే వస్తాడు, ఏదన్నా ఆయన చేయగలుగుతాడు. సరే ఇది ప్రయోజనం, ఇది మంచిగా లేదురా బాబు, మరి ఇట్లయితే కుదరట్లేదు. నేను రాజీనామా ఎప్పటి నుంచో చెప్తున్నాయన, నేను రాజీనామా చేస్తేనే లింగో చూడడం వేరియా డెవలప్ అవుతుంది అన్నాడు, అదే చేసిండు, దాని ప్రకారం కూడా డెవలప్ అవుతుంది. జరుగుతుందని ప్రజలు ఒప్పుకున్నారు, అందువల్లనే అందరిని కూడా ప్రజలను తెలుసుకొని ఆయన రాజీనామా చేసిండు. కంపల్సరీ అభివృద్ధి చాలా జరుగుతుంది మునుగోడులో. వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా హుజూరాబాద్లో కూడా 200 కోట్లు ఖర్చు పెట్టారు టీఆర్ఎస్. ఆ మంత్రిని భర్తాప చేస్తే ఆయన రాజీనామా చేసిండు, బీజేపీలోకి వచ్చిండు. ఇటల రాజేందర్ ఓడియాలని కూడా ఎన్నో ప్రయత్నాలు చేసిండు కేసీఆర్. కేసీఆర్ ఫోన్ ఏరియా కేటీఆర్ పోలే, కేసీఆర్ వరే హుజూరాబాద్కు ఎట్లాగా ఇది ఓడుతుందని కంప అక్కడ పోలేదు కాబట్టి మరి అత్యధిక మెజారిటీ తోటి గెలిచిండు హరీష్ రావు. అది ఈటల రాజేందర్ 23,850 ఓట్లతోటి మంచి మెజారిటీ తోటి గెలిచిండు, ఆయనకు ధన్యవాదాలు. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మిమ్మల్ని అడిగి రాజీనామా వేసిన అందరినీ, మరి ఇప్పుడు మీరు ఆయన వినుకుంటారా లేకపోతే మొన్న కేసీఆర్ సభ పెట్టిన మరి ఆయన వెనుకుంటారా? అది ఎంత ఒట్టి మాటలు అంటే కేసీఆర్ సభ, కేసీఆర్ సభ ఇప్పుడు ఏమంటారు చూడు, ఇల్లలు కాగానే పండుగ కాదు, దాని కూడా కొంత సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ఉంటుంది, దాన్ని బట్టి అయితే మనుషులు రాగానే వచ్చిన వాళ్ళంతా నా వాళ్ళే వీళ్ళే నాకే ఓటేస్తారని చెప్పుకునే రకం అది. అటువంటిది తప్పనిసరిగా మేము బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని మా ధీమా ఉంది, గెలిపించుకుంటాం. లేదు నమ్మకం పోయింది, కేసీఆర్ నమ్మకం ఎప్పుడూ పోయింది, పోగొట్టుకుండు. రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన ఎక్కడ పోయినా కానీ వ్యతిరేకత అంతే, దాని మించి ఏ బంగారు తెలంగాణ అంత బోర్డు అనమాట చూడు. ఇక ఆయన రాష్ట్రాలు తిరుగుతుండు, మొన్న బీఆర్ పోయిండు, మళ్ళా నట వేరే రాష్ట్రాలు అన్నీ చర్చలు పెడతాడట. నరేంద్ర మోడీ ఉండొద్దు, మీకు కేసీఆర్ కావాలనా నరేంద్ర మోడీ కావాలనా అని చెప్తున్నాడు. జనమేం పిచ్చోళ్ళు కాదు, జనము చెప్పేది కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మే రోజులు పోయినాయి, కేసీఆర్ మాటలు నమ్మే రోజులు పోయినాయి. మన మోడీ కావాలంటే మోడీ ఈయన చేతులు నాదే, మోడీ ఓడగొట్టాలంటే కేసీఆర్ చేతులు ఉందా? అది ఒక భారతదేశంలో జనాన్ని బట్టి ఉంటుంది కానీ ఒక కేసీఆరే ఇంతకుముందు కూడా నా చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, 22 రాష్ట్రాలు తిరిగిండు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నగా, అందరితో మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు మోడీ 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 అని మొత్తుకుండు ఆయనే ఆగమైపోయిండు, జగన్ గెలిచిండు ఆయన ఆగమయ్యాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ కూడా అదే పరిస్థితి కేసీఆర్కి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈయన కూడా కంపల్సరీ అవుతాడు, ఎందుకంటే వేరే రాష్ట్రాలు ఇప్పుడు ఉన్న ఏమంటారు చూడు ఉన్నదాన్ని అంటే మనం ధోలి ఎవరేదాన్ని ఉంచుకున్నట్టు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నోడికి ఒక ఏది
రైతు బంధు ఇస్తుండు ఆయన మనది నల్చే మనకు పెడుతుండు రూపాయి ఇస్తుండు చారాని ఇస్తుండు మనదే ప్రేణ రుణమాపి అన్నాడు రుణమాపి ఇంతవరకు లేదు ఆయన అన్నది డబుల్ బెడ్ రూమ్ అన్నాడు అది ఏనాని ఇచ్చిండా మా చౌడుపల్ల గాని నారాయణపురం ఈ ఏరియాలో మాత్రం ఒక్కటి కూడా ఇయ్యలే ఏమన్నా ఇచ్చుకుంటే ఎన్నో అక్కడ ఏడేసుకోరు మాకైతే తెలియదు మా ఏరియాకి మాత్రం ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు ఒక రుణమాఫీ చేసింది లేదు ఏది లేదు ఆయన చేసే పనులే అట్లున్నాయి మరి ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా దేశానికి తేలుతాను పోతుంది మరి ఏమంటారు చూడు ఏట్ల రాయి దీనివాడు అట కూట్ల రాయి దీనివాడు ఏట్ల రాయి తీసిన అన్నట్టు ఇప్పుడు ఆయన పరిస్థితి అట్లుంది ఎందుకంటే ఎక్కడ దోయలేక ఏదో ఆయన బయట రాష్ట్రాలకు ఈ రాష్ట్రంలో తమిళనాడులో ఈ పంజాబ్లో మనుషులు ఇక్కడ అక్కడ చచ్చిపోతే ఇప్పుడు అక్కడ పోయి 3-3 లక్షలు ఇచ్చొచ్చిండి ఆయన ఈ ఉన్న దగ్గర ఆయన రాష్ట్రంలో ఏమను చేతనైతే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ నాయకులు ఆ టీఆర్ఎస్ నాయకులే అడుగుతారు ఈ ఉన్న రాష్ట్రంలో ఇసుపెట్టి నువ్వు వేరే రాష్ట్రానికి పోయి ఇచ్చినవు నీకు అదేం పద్ధతి బాగుందని కూడా అడిగిర్రు ఇప్పుడు మొన్న కూడా బీఆర్ పోయిండు బీఆర్లో ఉండడం మొన్న వాళ్ళకు పైసలు ఇచ్చిండట ఇచ్చిండో పోయిండో మనకు తెలియదు కానీ ఇంకా వచ్చే నెల కూడా నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా కూడా రాష్ట్రాలు తిరిగే ఉందట ఆ రాష్ట్రాలు తిరిగి ఈయన ఏం ఉద్ధరిస్తాడు అనేది అనుకుంటున్నాం కాంగ్రెస్ కథం పని అయిపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు చూడు ఇంట్లో ఒక ఇంట్లో పెండ్లాన్ని మొగడు మొగడు పెండ్లాన్ని నమ్మకుంటే అయిపోయారు అట్లా పరిస్థితి అది అయింది కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ మొత్తం ఆగం అయిపోయింది అది ఒకటి మాటిగా మస్తు కంటాం ఇక నీది నాది అని మస్తు కంటాం అది కూడా ఉండాలి కదా నంబర్ ఒకటి నంబరు ఇప్పుడు వాళ్ళ కూడా పోటీ పడ్డది రేవంత్ రెడ్డి ఏమో ఒకని కంటాడు కొందరేమో సేవంత్ కానీ కొందరు అంటారు ఇప్పుడు అండనే చూడరాదు ఇప్పుడు వాళ్ళదంటేనే జరుగుతుంది చర్చలు సరే మునుగోళ్ళు అయితే మొత్తానికి అయితే ఏ పార్టీకి మొదటి కోరు ఉంటుంది బాగా ఏ పార్టీ కంటే బీజేపీ టీఆర్ఎస్ అంతే మరి ఏ పార్టీ గెలుస్తుందంట ఏ పార్టీ గెలుస్తుందంట బీజేపీ కంపల్సరీ గెలుస్తుంది మంచి మెజార్టీ తోటి తక్కువ కూడా కాదు అంటే మీరు మొత్తం అయితే రాజగోపాల్ రెడ్డి అనుకున్నారు అనుకున్నాము ఏరే మా రాజగోపాల్ రెడ్డి కంపల్సరీ మంచి మెజార్టీ తోటి గెలుస్తాడు కేసీఆర్ ముక్కు మీద గుద్దినట్టు అవుతుంది అంతే మరి రాజగోపాల్ రెడ్డి వేసుకుంటాడు వ్యక్తిగతంగా ఎలాంటి వాడు అంటే అందరికీ సహాయం చేస్తుండు ఆర్థిక సహాయం చేస్తుండ్రు మరి ఏలేనా చేస్తాడు అక్కడనేమో నిజామాబాద్ ఎంపీ అరవిందు ఇక్కడనేమో రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్కరు సరిపోయినా అలా ఆర్థిక ఆసారం ఆయన చేతనైన లక్ష లక్షన్నర ఈ మధ్యన కూడా ఒకరికి 2 లక్షలు యాంకరీ కూడా 2 లక్షలు ఇచ్చిండు గల్లింగ్ ఇవ్వడం 1 లక్ష ఇచ్చిండు మన మన గొల్లోల పిల్లగాడు ఊరు పెట్టుకుని చచ్చిపోతే ఒక 5 లక్షలు ఇస్తాడు అది కూడా ఈ వారంలో ఇస్తా అని చెప్పిండు ఇస్తాడు